జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేటికి 100 రోజుల పరిపాలన పూర్తయినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సహజంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ నాయకుడికి సంబంధించినటువంటి అంశాలు కానీ పరిపాలన కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వివిధ సందర్భాల్లో అభినందించే కార్యక్రమాలను తీసుకుంటారు సహజంగా. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన పైన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో బతకాల, ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగిస్తేనే రాష్ట్రం అన్ని విధాలకు కూడా ముందుకు సాగుతుందనే భావన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. నిజంగా కొంతమందికి కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, కనీసం నోరు ఉండి కూడా మంచి మాట మాట్లాడటానికి కూడా నోరు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ కునారెలుతున్నా ఉన్నాడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, 100 రోజుల పరిపాలన అయిందే, 100 రోజుల పరిపాలనలో 115 అంశాలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారే, విద్యార్థులకు సంబంధించి కానీ, అమ్మఒడి లాంటి కార్యక్రమాలని, నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమం కానీ, కార్మికులకు వేతనాలు పెంచే కార్యక్రమం కానీ, ఉద్యోగస్తులకు వేతనాలు పెంచే కార్యక్రమం కానీ, రైతాంగానికి సంబంధించి రైతు భరోసా పేరుతో తొలకరి నెలలోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్టీసీ విలీనం కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 115 కార్యక్రమాల గురించి చెప్పుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మంచి పరిపాలన, ఎందుకంటే నీలాగా 40 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం లేదు, 40 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ మనసులో కానీ ఆలోచనలో కానీ ఒక తపన ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి పథంలో కూడా ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లాలా, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా ఆలోచనతో ఆయన అహర్నిశలు కూడా ఈ రాష్ట్రంలో అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికానికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాలు అమలు చేయాలనే చిత్తశుద్ధితో, అంకితభావంతో ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఇవాళ చూసి సహించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కునారెళ్ళతా ఉన్నారు. ఏమయ్యా, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తర్వాత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పండి, 5 సంవత్సరాల కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారే, మీ బ్రాండ్ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి ఇది వనకూరింది, మేము ఇచ్చేసాం, మా కార్యక్రమాలు ఇవి ఉన్నాయి, గర్వంగా చెప్పుకునే ఒక్క కార్యక్రమైనా కూడా 5 సంవత్సరాల్లో మీరు చేశారా? ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మార్కు కనబడతా ఉంది. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ఆశించాడో ఆయన ఆశయాలు ప్రతి కార్యక్రమంలో కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈరోజుంటే అయిన దానికి కాని దానికి ఇవాళ ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది అనే ఒక అల్లో కల్లోలాలు సృష్టించడానికి ఇవాళ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి నిజంగా సిగ్గుండాలా? పెద్ద మనిషి అని చెప్పుకుంటాడు, రాజకీయాల్లో నేనే సీనియర్ అని చెప్పుకుంటాడు, రాష్ట్ర రాజధానిలో స్థానిక శాసనసభ్యురాల్ని అమానుషంగా కులం పేరుతో దూషిస్తే కనీసం ఖండించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోగా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన తప్పుని పక్కన పెట్టి ఎదురుదాడి చేస్తున్నటువంటి వైనాన్ని కూడా ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. ఏనాయన ఎటుపోతూ ఉన్నారు, ఏ పరిపాలన చేస్తూ ఉన్నారు, మీరు ఏ పరిపాలన చేశారు, ఎవరి కోసం పరిపాలన చేశారు,
రాజకీయ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా ఒక కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఇవాళ ఓడిపోయి కూడా సిగ్గు లేకుండా రాష్ట్రంలో కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించే పరిస్థితి లేకుండా వక్ర భాషలు చెప్పే స్థితికి దిగజారే. ఇంతకంటే ఘోర రాజకీయాల్లో ఏమైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఒకపక్క 100 రోజుల పరిపాలన పైన ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ గర్వంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నామనే రీతిలో గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉంటే పునరావాస కేంద్రాలట ఎక్కడెక్కడో దాడులు జరిగాయట. దాడుల్లో గాయపడ్డ ఇబ్బంది పడ్డ వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడు పెడతారట, డబ్బులు ఇస్తారట. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు పెట్టాల్సింది ఆ పునరావాస కేంద్రాలు కాదు, రాజకీయ పునరావాస కేంద్రాలు నువ్వు తప్పనిసరిగా పెట్టాలా? ఎందుకంటే నీ నాయకత్వం మీద నమ్మకం లేదు. నీ పార్టీలో నిన్నటి వరకు కూడా నెంబర్ 2 నెంబర్ 3గా కొనసాగినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోయారు. నువ్వు జిల్లాలకు వెళ్తూ ఉంటే నిన్నటి వరకు కూడా శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్య నాయకులు ఎవరు కూడా నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి లేదు. నీకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ కేసుల్లో ఇరుక్కొని ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేక రాష్ట్రాలు విడిచిపెట్టి పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలా. నాయకులు నీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నిన్ను చూసి భయపడి పారిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పెట్టయ్యా పునరావాస కేంద్రాలని, వాళ్ళని తెచ్చి పడుకోబెట్టుకోవయ్యా, జాగ్రత్త చేసుకోవయ్యా, లేకపోతే ఆ 4 10 మందో కూడా నీకు దక్కే పరిస్థితి లేదు. ఇవాళ నీ అసమర్థతని, నీ చేతగాని తనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మనం జరిగినటువంటి ఎన్నికల్లో నీకు తీర్పునిచ్చారు. ఇవాళ నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించారు. అందుకనే నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నువ్వు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే కనీసం వాళ్ళన్నా నీ పక్కన ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా కులం పేరుతోనో, మతం పేరుతోనో, రాజకీయ పార్టీల పేరుతోనో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టేదానికి తయారుగా లేరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మేము ఒకటే చెబుతా ఉన్నాం. ఇవాళ వాలంటీర్ ద్వారా కానీ, లేకపోతే మరో ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ, ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా కులాలతో సంబంధం లేదు, ఎక్కడా కూడా మతాలతో సంబంధం లేదు, ఎక్కడా కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలే అన్న భావంతోనే ఇవాళ ప్రతి కార్యక్రమం కూడా అందరికీ అందే విధంగా తీసుకొని ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి నిన్ను అభినందించాలని, నువ్వేదో మమ్మల్ని అభినందిస్తావని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. కనీసం వాస్తవాలని గ్రహించైనా సరే భవిష్యత్తులో మీరు మెలిగితే కనీసం చరిత్రలో చరిత్రహీనులు కాకుండా మిగిలిపోతారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇవాళ గర్వంగా చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా గడిచిన 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలుగా ఇవాళ ఈ రోజున మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఒక మంచి నాయకుడి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు సాగుతున్నామనే భావంతో రానున్న కాలానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అందరి మనోభావాలను గుర్తించి అందరినీ కలుపుకెళ్లే కార్యక్రమాలను తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికారికి చెబుతా ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్లో 100 రోజుల జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన గురించి మనము ఈ యొక్క సెంచురీ సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరం కూడా విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 100 రోజుల సుపరిపాలన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నవశకానికి నాంది, సామాజిక విప్లవానికి అడుగులు వేస్తుంది. మరి 100 రోజుల పాలనలో రోజుకు ఒక పథకం చొప్పున చూసుకున్నా 100 పథకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు 119 పథకాలు వచ్చినాయి. ఈ 119 ఒక్కొక్కటి చెప్పాలంటే అందరికీ చాలా కష్టమే. ఎందుకంటే అన్ని పథకాలు ఒక్కసారే చెప్పాలంటే
తడబడకుండా కూడా చెప్పడం ఇంకా కష్టం. అయితే ఈ యొక్క 100 రోజుల్లో మరి ముఖ్యంగా చాలామంది ఇంతకాలం వరకు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ని ఒక ఓట్ బ్యాంక్గానే గుర్తించారు. అయితే ఈ నవశకానికి నాంది పలికిన తర్వాత ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకి కాలం చెల్లి బడుగుల బ్రతుకి భరోసా కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి మన యువ ముఖ్యమంత్రి పందానే మారింది. ఇక బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పే మాదిరిగా తను పాదయాత్రలో ఎలాంటి ప్రామిసెస్ చేశారో అదే అడుగులు వేసుకుంటూ ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎంత కష్టమైనా నష్టమైనా ప్రతి ఒక్క ప్రామిసెస్ని కూడా తను నెరవేర్చుకుంటూ వడుగులు వడివడిగా వేసుకుంటున్న దశ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతుంటే ప్రతి చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏమొస్తుందా అని ఎదురు చూడటమే. ఎందుకంటే ప్రతి రంగంలో మాకేమైనా జరుగుతుందా అనే విధంగా అలాంటి బిల్లులు పాస్ అయినాయి. జూలై నెల 2019 అనేది చారిత్రాత్మక దినంగా ఒక చరిత్ర పుటలో ఒలికించే రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 19 బిల్లులు పాస్ అవడం అనేది అది ఎంతో చరిత్రని తిరగరాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా 50% నామినేటెడ్ పదవుల్లోనూ పనుల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి పదవుల్లో సమాన హక్కులు కల్పించడం అనేది ఇది హర్షదాయకం. మరి ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా అంటారు మరి మహిళలంటే ఆకాశంలో సగం అవినిలో సగం, మరి పదవుల్లో మాత్రం వీళ్ళకి ఎందుకు 50% రిజర్వేషన్ ఇవ్వకూడదని మహిళలకి 50% నామినేటెడ్ పదవులు తర్వాత పనుల్లో కూడా ఈ సమాన హక్కులు ఇవ్వటం అనేది ఎంతో హర్షించదగ్గ విషయం. ఇక్కడ రాజధాని ఏరియాలో చాలామంది యువతకి భవిష్యత్తు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ భూములన్నీ కూడా సిఆర్డే రేంజ్కి వెళ్ళిపోయింది, ల్యాండ్ పూలింగ్కి వెళ్ళిపోయింది. ఇలాంటి దశలో ఇక్కడ రాజధాని నిర్మాణాలు జరగాలంటే బయట నుంచి ఎక్కడో యువత వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మన యువతకేమో మొండి చేయి చూపించి మన వాళ్ళంతా ఇతర రాష్ట్రాలు పోయి పనిచేసే ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పుడు యువ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి 75% అందరికీ స్థానికులకి ఇక్కడ అవకాశాలు కల్పించడం అనేది అన్ని పీపీఏ ప్రాజెక్ట్స్లోనూ పనుల్లోనూ పారిశ్రమంలోనూ కానీ ఇవ్వటం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. మరి అంతేకాకుండా మరి మార్కెట్ యార్డ్స్లో ఎమ్మెల్యేస్కి గౌరవ చైర్మన్గా ఇవ్వటం అనేది, ఎందుకంటే మనకి చాలా విషయాల్లో పంట నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తు జరుగుతుంది, మరి గిట్టుబడి ధర కలిగించదు, అలాంటప్పుడు ఈ ఎమ్మెల్యేలే అందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి మద్దతు ధర కొరకు వాళ్ళు పోటపడటం అనేది రైతులకి మరి ముఖ్యంగా వ్యవసాయ మిషన్స్ తర్వాత అగ్రి ల్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా అసలుకి మనం కనీ వినని చట్టాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 12,500 రైతు భరోసా పథకం అనేది 7 నెలల తర్వాత ఇవ్వాలి, కానీ తొలకరిలో ఇవ్వటం అనేది ఇది ఎంతో అర్చించదగ్గ విషయం. ఎందుకంటే ఈ డబ్బులు ఉంటేనే ఎరువులు కానీ తర్వాత వాళ్ళు ఒక సీడ్స్ కొనుక్కోగలరు. మరి ఎలాంటి కష్టాలు లేకుండా, ఎందుకంటే ఇంతకాలం కూడా అందరూ చెప్తున్నారు ఎప్పుడైనా పంటలు వేసే టైం కల్లా అన్ని బ్యాంకులు కూడా వడ్డీ ఇవ్వడానికి రెడీ అవుతాయి. ఎందుకంటే ఈ యొక్క రైతులకి ఈ యొక్క వడ్డీల ఊబిలో కురిగిపోయి చాలామంది ఈ యొక్క కష్టాల్లో చాలామంది చనిపోవడం గమనించారు. సో అలాంటి కష్టం రాకూడదని దగ్గర దగ్గరగా 84,000 కోట్లతో వీళ్ళకి రుణాలు ఇవ్వటం, తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కష్టపడకుండా వాళ్ళకి ఎరువులు కానీ నాసిరకం విత్తనాలు అలాంటివి ఏమీ లేకుండా నత్రజని లెవెల్స్ చూసుకోవటం, లూజ్ విత్తనాలు లేకుండా అవన్నీ చెక్ చేసి ఇవ్వటం, వాళ్ళు బిల్లు కూడా పెట్టుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా అండ్ ఏవో ద్వారా వాళ్ళకి తరగతులు కూడా నిర్వహించారు. మరి ఇలాంటి అద్భుతమైన పాలన రైతుల గురించి, మరి ముఖ్యంగా 9 గంటలు ఉచిత విద్య ఉచిత కరెంట్ అనేది అసలుకి మనము ఎక్కడ కూడా కనీ వినని పథకం ఇది. అంతేకాకుండా ట్యాక్స్ ఫ్రీ ట్రాక్టర్స్ కొరకు, తర్వాత ఎవరైనా రైతు చనిపోతే ఇదివరకు 5 లక్షలు ఇస్తామని చెప్పాము మేనిఫెస్టోలో, ఇప్పుడు 7 లక్షలు డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే రైతు భరోసా పథకం ఎలా ఉందో, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో సిరి సంపదలతో ఉండాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే ఆ ఇంట్లో పండగ ఉంటుందని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క పెద్ద మనసు. ఎందుకంటే ఇంతకాలం కూడా గత ప్రభుత్వాలు ఏం చెప్పినాయి,
వ్యవసాయం అంటే దండగ అనే చెప్పిన రోజు నుంచి వ్యవసాయం అంటే పండగ మాదిరిగా వాతావరణం తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇక రైతు బాగుంటే దేశం కూడా క్షుభిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతి ప్రభుత్వం, కనుక రైతులను ఆదుకోవటం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. మరి ఆరోగ్యశ్రీ పథకం ఇది వరకు 1100 వ్యాధుల వరకు ఉండేవి, అందులో 300 వ్యాధులు తీసేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఆ 104, 108 కాస్త పడకేసినాయి. ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడుందో తెలియదు, అది అనారోగ్యశ్రీ అయిపోయిన రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ మళ్ళా అది రిపీట్ చేయటం, తర్వాత మరి ముఖ్యంగా 108, 104 వాహనాలు కొత్తవి కొనటం, అండ్ ఇంకెక్కడైనా 1000 రూపాయలు దాటితేనే వీళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధులు ఇంక్లూడ్ చేయటం, మన ప్రమాదవశాత్తు సపోజ్ ఎక్కడైనా సర్జరీస్ కానివి ఏమన్నా హైదరాబాద్, చెన్నై, పూణేలో అయితే అవి కూడా రీఎంబర్స్మెంట్ చేయటం. మరి ముఖ్యంగా ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ మేనిఫెస్టోలు ఉన్నాయి. అయితే ఎవరికైతే 5 లక్షల లోపు వాళ్ళ కనుక ఇన్కమ్ ఉంటే, అంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం అనేది ఇది కొత్తగా చేశారు. మరి ఇలాంటి గొప్ప పథకాలు రావటం, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకి 10,000 వాళ్ళకి ఏనో పెన్షన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆరోగ్యశ్రీకి పెద్ద పీట వేశారు. ఎందుకంటే మనకి విద్య ఆరోగ్యం బాగుంటే మన దేశం సువిక్షంగా ఉంటుంది. మరి విద్య అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క పేద తల్లికి 15,000 రూపాయలు జనవరి 26 పండగ వాతావరణంలో ఇస్తున్నారు. మరి ఎవరు కూడా డ్రాప్అవుట్ రేట్స్ పెరగకూడదు, ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ చేయటం, ప్రతి ఒక్క స్కూల్ ముందు ఇప్పుడు ఎలా ఉంది తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలా ఉందని చూపిస్తూ వాళ్ళ ఫిక్స్ కూడా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. అదే మాదిరి వాళ్ళకి టాయిలెట్స్ దగ్గర నుంచి తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్క ఫెసిలిటీ స్కూల్ పిల్లలకి ఇవ్వటం, తర్వాత ఇక్కడ గమనించాల్సింది నో బ్యాగ్ డే సాటర్డే, అంటే అసలు బ్యాగ్ లేకుండా మీరు చక్కగా ఆడుకోండి, మీ స్వేచ్ఛగా తిరగండి, మీ యొక్క ఈ యొక్క వాతావరణంలో మీ సృజనాత్మకత బయటకు వస్తుంది. అదే మీరు కనుక కార్పొరేట్ స్కూల్స్లోకి వెళ్తే ఆ బిల్డింగ్స్లో ఒకదాని మెడల్ టైప్లో ఉంటే తప్పితే అక్కడ గ్రౌండ్ అలాంటిది ఏముండదు, ప్రతి బాగా ఇంప్రూవ్ అయ్యేటట్లు. అంతేకాకుండా ఇంగ్లీష్ ఇంక్లూడ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం ఉంటుందని తెలుగు తీశారు, తెలుగు కూడా సబ్జెక్టుగా ఉంటుంది. సో ఇవన్నీ పథకాలు అమ్మఒడి పథకం కింద వస్తే ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం, అది జగనన్న ఉన్నత విద్య పథకం ద్వారా మనం వెళ్తున్నాం. ఇందులో 100% ఫీజ్ రీఎంబర్స్మెంట్, అంతేకాకుండా 20,000తో వాళ్ళకి భోజనం కానీ హాస్టల్ కానీ అన్ని సదుపాయాలు కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఉగాది కల్లా 25 లక్షల పక్కా ఇళ్ళు ఇవ్వటం పేదవాళ్ళకి, మరి ముఖ్యంగా అవ్వాతాతలకి పెన్షన్ పెంపు అనేది 3,005 సంవత్సరాల్లో చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం దాని యొక్క పెన్షన్ ఇస్తున్న అవ్వాతాతలకి వయసు కూడా 65 నుంచి 60 వరకు చేస్తాం. ఈ సంవత్సరం వాళ్ళకి 2,250 చొప్పున ప్రతి సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాల్లో 3,000 చేస్తాం. మరి ఇంతకాలం కూడా అందరూ చెప్తుంటారు, పాతకాలంలో కూడా 650 హామీలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం, జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు కానీ జాబ్ ఒకటి కూడా వచ్చిన దాకలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన మా తడవునే దగ్గర దగ్గరగా 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్స్ ఇవ్వటం, అంతేకాకుండా గ్రామ సచివాలయంలో ఇప్పుడు దగ్గర దగ్గరగా 2.5 లక్షల మందికి ఇప్పుడు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయటం. సో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే మాదిరిగా మా ప్రభుత్వం నడుస్తుంది. అండ్ ఇంతకాలం కూడా గిరిజనులకి బాక్సైడ్ తవ్వకాల్లో వాళ్ళకి నష్టం ఉంది, వాళ్ళకి చేయొద్దు అని మొరపెట్టుకున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా విన్నా దాకలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తడవునే నో బాక్సైడ్ తవ్వకాలని చెప్పడం అనేది ఇక్కడ ఎంతో గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా నిత్యావసర వస్తువులైన బియ్యం, సన్న బియ్యము అండ్ సరఫరా చేస్తున్నాం. అందులో 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు చొప్పున ఇంటికే వెళ్ళటం, అంతేకాకుండా స్పందన కార్యక్రమం అనేది ఈ మధ్య ప్రతి సోమవారం నిర్వహించడం, అది కూడా మా ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గరగా ఎవ్రీ ట్యూస్డే కూడా వెళ్ళి ఈ స్పందన కార్యక్రమం యొక్క అండ్ అవుట్పుట్ ఎట్లా ఉందని చూస్తున్నారు. అంతేకాకుండా కలెక్టర్స్, ఎస్పీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవటం అనేది ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 100 యూనిట్ల నుంచి 200 యూనిట్స్ కరెంటు యొక్క ఫ్రీ ఇవ్వటం అనేది ఇందులో ఎంతో గర్వించదగాలి. తర్వాత చాలామంది కూడా ఆశా వర్కర్స్ని చూడండి, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా శాలరీస్, అండ్ శానిటరీ వర్కర్స్కి అందరికీ శాలరీస్ పెంచడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఈ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా టైం పడుతుంది.
అయితే ఇవి మరి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది కూడా, అసలుకి ఎవరికైనా పోలీసులకి ఒక వీక్లీ ఆఫీస్ ఇచ్చారా? ఫస్ట్ మా ప్రభుత్వమే ఒక వీక్లీ ఆఫీస్ ఉంది, అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కూడా పెట్టాం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇక 30 సంవత్సరాలు కూడా ఇంకా అలానే కంటిన్యూ అయ్యే విధంగా ఉన్నాయి మా పథకాలు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ బీమా దగ్గర నుంచి, ప్రతి అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి, అంతేకాకుండా ఇంకా క్రికెట్ రంగాల్లో కూడా, క్రీడా రంగాల్లో అందరిలో కూడా ఎవరికైనా పథకాలు వస్తే, గోల్డ్ పథకం వస్తే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, తర్వాత సిల్వర్ వస్తే 4, బ్రాంజ్ వస్తే 3 లక్షలు, ఇలా ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం, మరి ముఖ్యంగా గోదావరి ముంపు ప్రాంతాలకి 5,000 ఎక్స్ట్రాగా ఇవ్వటం అనేది ఇక చెప్పుకోదగ్గవి. ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఇక అందరూ ఒకే మాట అంటున్నారు, ఇంత తొందరగా మేము అసలుకైతే శ్రీరామ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు, రాజన్న రాజ్యాన్ని అయితే చూసాం కనుక రాజన్న రాజ్యం మళ్ళా వచ్చిందని కూడా చెప్తున్నారు. కనుక ఇంత 100 డేస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సుపరిపాలన అందించి ప్రజలని అసలు తబ్బిబ్బుపై అయ్యేలాగా ఉన్నారు. కనుక ఈ పరిపాలన ఇలా కొనసాగాలని, దీనికి ఈ పరిపాలనతో 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి ముఖ్యమంత్రిని కావాలి అన్నారు. సో ఈ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి గ్రామ వాలంటీర్స్ ద్వారా 50 ఇళ్ళకి ఒక గ్రామ వాలంటీర్ చొప్పున ప్రతి ఒక్క ఈ బియ్యం దగ్గర నుంచి వాళ్ళకి ఏమి కార్డు కావాలో అవన్నీ కూడా నేరుగా డోర్ డెలివరీ ఇవ్వటం అనేది ఇక చెప్పుకోదగ్గ విషయం. కనుక ఇక ఎవ్వరు కూడా ప్రజలు ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చెప్పులరిగే వరకు ఇక అన్నీ కూడా ఇంటికే వస్తాయి. కనుక ఇంత సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా యంగ్ డైనమిక్ సీఎం గారికి మరొకసారి ప్రజలందరి తరఫున, మా తాడిగుండ నియోజకవర్గం తరఫున, నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.